హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు బీన్స్ టమోటో కూర ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఐటమ్స్ టమోటాలు, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, బీన్స్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నూనె, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను ఈ కూర కుక్కర్లో చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఇంట్లో ఆవాలు, జీలకర్ర వేసేసాను. తర్వాత దీంట్లో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగాక దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటాను. ఆనియన్స్ వేగిపోయినాయి. ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఇప్పుడు దీన్ని కూడా బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటాను. ఇలా మొత్తం అంతా పచ్చి వాసన పోవాలి. తర్వాత దీంట్లో టమాటాలు వేసుకోవాలి. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోయింది. ఇందులో ఇప్పుడు టమోటాలు వేసుకుందాము. టమోటాలు వేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి అన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో అంతా ఒకసారి కలిపి పెట్టుకుందాము. అంతా మిక్స్ అయిపోవాలి. ఒక 2 మినిట్స్ ఇలానే మగ్గ పెట్టుకున్న తర్వాత ఇందులో బీన్స్ వేసుకోవాలి. మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకొని తర్వాత దీంట్లో బీన్స్ వేసుకుందాము. ఇప్పుడు ఇది బాగా మగ్గింది, అంతా పట్టేసింది టమోటాకి. తర్వాత ఇప్పుడు ఇందులో బీన్స్ ముక్కలు వేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి 1 కప్ వాటర్ యాడ్ చేశాను. ఇట్లా మొత్తం కలిపెట్టుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని మనం కుక్కర్ పెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది, మొత్తం కుక్ అయిపోతుంది. ఇంకా సర్దేశాను. సో ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది బీన్స్, టమోటో. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. సర్వ్ చేసుకుందాము. ఎంతో రుచికరమైన బీన్స్ టమోటో కూర ఇలా సర్వ్ చేసుకున్నాను. దీన్ని చపాతి, అన్నంతో ట్రై చేస్తే చాలా బాగుంటుంది. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కూర. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.